वेलकम टू होम मेकर अंदर की इष्ट पानीपूरी एला प्रिपेर चुस्को वीडियो चूपस्ना फस्ट ना लास्ट वरकू स्कि चूसरेंटे ईजीगा हेल्दी इंट्लो वस्तु तो यह पानीपूरी रेसीपी बैठक टेस्ट हेल्दी एला तैयार चुस्को चूदा इंदो मूड स्टेपलिए मुझे पूरी तैयार चुस्काली आ तर पानी प्रिपेर चुस्काली स्टफिंग करी प्रिपेर चुस्क अदला वीडियो चुदा पूरी प्रिपरेशन चेसुकोवडानिकि मुंदुगा मनं इक्कड ओक बौल तीसुकोनि ओक कप्पु सुजी रवनु याड चेसुकोवाली लेदा कानि गोधुम पिंडि कानि 4 स्पूनलु याड चेसुकोवाली स्पून साल्ट नि कूडा याड चेसुकोवाली पूरीलु बागा पोंगडानिकि ओक पिंच सोडा उप्पु नि कूडा याड चेसुकोवाली ముందు మనం తీసుకున్నటువంటి ఫ్లోర్లన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి salt యాడ్ చేసుకున్నాం సోడా ఉప్పు గోధుమ పిండి రవ్వ యాడ్ చేసుకున్నాము వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ముందు 1 కప్పు రవ్వకి 1/2 కప్పు గోధుమ పిండి గాని మైదా పిండి గాని యాడ్ చేసుకోవాలి salt రుచికి సరిపడా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ రవ్వను మనం బాగా మిక్స్ చేసుకోవాలి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ రవ్వ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటూనే ఉంటుంది కాబట్టి వాటర్ ని కొంచెం చూసి వేసుకుంటూ కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి మన వాటర్ పోసే కొద్దీ రవ్వ పీల్చేసుకుంటా ఉంటది చూసుకొని యాడ్ చేసుకొని గోధుమ పిండి లాగా మన చపాతీ ముద్దని ఏ విధంగా తయారు చేసుకుంటా ఆ విధంగా ముద్ద వచ్చేలాగా తయారు చేసుకొని పిండి మాత్రం మెత్తగా బాగా నీడ్ చేసుకోవాలి బాగా మెత్తగా ఈ విధంగా ఒత్తుకొని ఆ తర్వాత దీనిని పూర్తిగా కవర్ చేసి ఆరిపోకుండా చూసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి చాలా జాగర్తగా ఇక్కడ కొంచెం పని మనం చేసుకున్నామంటే పానీపూరి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఈ పానీపూరిలో పూరీలు బాగా పొంగాలంటే మాత్రం పిండిని ఈ విధంగా తడుపుకున్న తర్వాత పూర్తిగా తడిబట్టతో కవర్ చేసుకోవాలి पूरी మిశ్రమాన్ని चपाती ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మెత్తగా నీడ్ చేసిన తర్వాత మెత్తగా ఒత్తుకున్న తర్వాత తడిబట్టతో పూర్తిగా కవర్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట సేపు పూరీ పిండి నానిపోయింది ఇప్పుడు ఈ పూరీ పిండిని బయటికి తీసుకునే ముందు ఒకసారి చపాతీ పీట మీద గాని లేకపోతే కింద ఫ్లోర్ మీద గాని ఎలా వీలైతే అలాగా మనం దాన్ని ఒకసారి బాగా మెత్తగా నలుపుకోవాలి మెత్తగా నీడ్ చేసుకున్న తర్వాత దానిని 4 పార్ట్లుగా విభజించుకోవాలి ఇప్పుడు కూడా మనము పూరీ పిండి తడిని ఆరిపోకుండా చూసుకోవడానికి ఆ క్లాత్ ని మరలా మరలా దాని మీద వేస్తూనే ఉండాలి క్లాత్ వేయకపోతే పూరీ పిండి చపాతీ పిండి ఆరిపోయిందంటే మాత్రం పూరీలు మనకు పూర్తిగా పొంగవు మనం ఎంత పిండి కలుపుకున్నామో అంత పిండిలో ఒక్క పూరీ కూడా వేస్ట్ కాకుండా చక్కగా రావాలి అంటే తడి ఎక్కడ ఆరిపోకుండా పూరీలు చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత కూడా ఆ పూరీలు ఎక్కడ తడారిపోకుండా ఉండేలాగున మనం అన్నిటి మీద కవర్ చేస్తూ క్లాత్ ని కవర్ చేస్తూ ఉంచుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం అంటే పూరీలు బాగా పొంగుతాయి ఇక్కడ చపాతీ రోల్ చేసేటప్పుడు మాత్రం ఒక 1/2 ఇంచ్ మంద ఉండేటట్టు చూసుకోవాలి పూర్తిగా పల్చగా వద్దు పూర్తిగా మందంగా కూడా వద్దు అలా పిండి చపాతీ కంప్లీట్ గా రోల్ చేసుకోవడం అయిపోయింది ఈ మాత్రం మందం మనం ఉంచుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎలా వీలైతే అలాగా పూరీలు మీకు ఐడియా ఉంది కాబట్టి పానీ పూరి సైజ్ ని బట్టి మీ దగ్గర గ్లాస్ గాని ఏదైనా మౌల్డ్ గాని ఏదైనా కప్పు గాని చిన్న కప్పు గాని ఏదైనా ఉంటే దాన్ని బట్టి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ పూరీలు చేసుకున్న తర్వాత పెద్ద చపాతీ చేసుకున్నాక చిన్న చిన్న పూరీలుగా ఈ విధంగా డివైడ్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత కూడా ప్లేట్ మీద ఆరిపోకుండా మనం తడి బట్టని తడి క్లాత్ ని కాటన్ క్లాత్ ని పర్చుకొని ఆ తర్వాత మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాం అంటే పూరీలన్నీ మంచిగా ఆయిల్ లో వేయగానే పొంగుతాయి ఈ విధంగా చేసుకుంటూ మొత్తం పూరీలన్నీ కలెక్ట్ చేసుకోవాలి ఈ పానీపూరి ప్రిపరేషన్ లో ఇది ఒక్కటే పని మిగతా పని అంతా ఈజీగా అయిపోతుంది తేలిగ్గా అయిపోతుంది ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ లో హీట్ చేసుకోవాలి ఎక్కువ హీట్ ఉన్నా గానీ పూరీలు పొంగవు తక్కువ హీట్ ఉన్నా గానీ పూరీలు పొంగవు దీనికి కొంచెం హీట్ ఎక్కువగానే కావాలి
బాగా హీట్ ఉన్నా కానీ మాడిపోతాయి త్వరగా అప్పటిలా తయారైపోతాయి తక్కువ వేడి ఉన్నా కానీ పూరీలు నూనెని ఎక్కువ పిల్చుకుంటాయి ఇక్కడ మీడియం హీట్ లో పెట్టుకొని ఒక్కొక్క పూరీ వేసి దాని మీద ఆయిల్ చల్లుకుంటూ ఒత్తుకుంటూ ఉంటే అప్పుడు పూరీ బాగా పైకి పొంగుతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న తర్వాత పూరీలు ఒక్కొక్కటిగానే వేసుకోవాలి ఆయిల్ లో పూరీ వేసిన తర్వాత గరిట తోటి ప్రెస్ చేసి అది పొంగిన తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకోవాలి అన్ని ఒకేసారి యాడ్ చేయకూడదు ఒకటి పొంగిన తర్వాత ఇంకోటి యాడ్ చేసుకుంటూ ఉండాలి గరిట తోటి ఇలాగా ప్రెస్ చేస్తూనే ఉండాలి పొంగిన తర్వాత ఇంకో పూరీ వేయాలి పొంగిన తర్వాత ఇంకో పూరీ వేయాలి మొత్తం ఒకసారి వేసామంటే ఏ పూరీలు కూడా పొంగవు ఇంకా కొన్ని పూరీలు అదేలాగున ట్రై చేసి చూపిస్తున్నాను ఒక్కసారి పొంగితే సరిపోదు కదా పూరీలన్నీ కంప్లీట్ అయ్యేలాగా ఇదేలాగున ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి మనం పూరీ వేసిన వెంటనే అయితే పొంగదు ఆయిల్ ని ఇలాగా పైన డిప్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ పూరీని ఇలా ఒత్తుకుంటూ ఉంటే పూరీలు బాగా పొంగుతాయి మనకు కావాల్సినటువంటి మంచి కలర్ లోకి వచ్చే వరకు ఈ పూరీలను మంటను అడ్జస్ట్ చేసుకోవడం మాత్రం కరెక్ట్ గా చేసుకోకపోతే పూరీలు పొంగవు చూసుకొని ఇలా మనకు కావాల్సిన మంచి కలర్ లోకి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని పూరీలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇదేలాగున మనం చేసి పెట్టుకున్నటువంటి కంప్లీట్ గా పూరీలన్నీ అయిపోయేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవడమే మనం చేసుకున్నటువంటి పూరీలన్నీ తడి ఆరిపోకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నామంటే పూరీలన్నీ క్రిస్పీగా ఈ విధంగా పొంగుతూ వస్తాయి పూరీలు రెడీ అయిపోయినాయి తర్వాత స్టెప్ లోకి పూరీలో స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి బంగాళాదుంపలు రెండు మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకొని కడిగి కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి సాల్ట్ని యాడ్ చేసి కుక్కర్ని 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ పానీని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో కొన్ని పుదీనాకులు యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం ముక్క ఒక కప్పు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి పానీపూరిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పానీని తయారు చేసుకుంటున్నాం అందుకోసమే ఇప్పుడు మిక్సీ జార్లో పుదీనాకులు కొత్తిమీర అల్లం ముక్క పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఇది మెత్తగా అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వడకట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా పేస్ట్ అయ్యేలాగా రెండోసారి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇందులో ఉన్న రసం అంతా పూర్తిగా ఈ గిన్నెలోకి దిగేంత వరకు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూర్తిగా దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఈ పిప్పినంతా తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ మనం పులుపుని కారాన్ని అన్నిటినీ చూసుకొని రుచికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ పుదీనా పేస్ట్ని పూర్తిగా ప్రెస్ చేసుకుంటూ దానిలో ఉన్న రసాన్నంతటిని పూర్తిగా గిన్నెలోకి వచ్చేలాగా ఈ విధంగా పిప్పినంతటిని తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి దీన్ని పూర్తిగా స్ట్రెయిన్ చేసుకొని వడకట్టుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి 1/2 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి మసాలా 1/2 స్పూను రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పానీ కంప్లీట్గా రెడీ అయిపోయింది పులుపు టేస్ట్ కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి స్పైసెస్ మనకి తగినట్లుగా ఉన్నాయా లేదా చూసుకొని కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు పులుపు ఇక్కడ మీకు తక్కువ అనిపిస్తే నిమ్మరసాన్ని చివరిగా యాడ్ చేసుకోవచ్చు దేన్ని బట్టి అయినా మన టేస్ట్ని బట్టే కలుపుకొని పక్కన పెట్టుకున్నామంటే పానీ రెడీ అయినట్లే పానీ కంప్లీట్గా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పూరీలు రెడీ అయిపోయింది పానీ రెడీ అయిపోయింది స్టఫింగ్ కోసం ఆలుగడ్డలు 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకున్నాము ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఇవి చల్లారిన తర్వాత పీల్ చేసి స్టఫింగ్ ఎలా కలుపుకోవాలో చూద్దాం ఆలుగడ్డలు పక్కకు తీసేసిన తర్వాత అదే కుక్కర్లో 4-5 స్పూన్లు బఠానీలు 5-6 గంటలు నానబెట్టుకున్న బఠానీలు వైట్ పీస్ మనకి మార్కెట్లో ఉంటాయి కదా ఎండు బఠానీలు తీసుకొచ్చి ఒక మినిమం 6 గంటల వరకు నానబెట్టుకున్నామంటే వీటిని కూడా మెత్తగా కుక్ చేసుకోవాలి కుక్కర్లో యాడ్ చేసి
కూడా బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి బటానాలు కూడా పూర్తిగా ఉడికిపోయినాయి చాలా మెత్తగా ఉడకాలి మెత్తగా అంటే ప్రెస్ చేస్తే పప్పులు మెత్తగా అయిపోవాలి అంత మెత్తగా ఉడికితే ఈ స్టఫింగ్ కోసం కలుపుకుంటున్నటువంటి ఈ కర్రీ అనేది పానీపూరిలోకి టేస్ట్ వస్తుంది బటానీలు పూర్తిగా కుక్కర్ లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మెత్తగా అవుతాయి ఇక్కడ పొటాటోస్ మ్యాష్ చేసుకోవాలి మెత్తగా ఉడికించుకున్నటువంటి పొటాటోస్ ని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బటానీలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి బటానీలు మనము మ్యాష్ అయిపోవాలి అన్నట్లుగా ఉడికించుకోవడానికి ఇష్టపడే వాళ్ళు మెత్తగా అయిపోయేదాకా ఉడికించుకోవాలి లేదు పప్పులుగా ఉంటే ఇష్టం అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ విజిల్స్ రానిచ్చుకున్నారంటే ఈ విధంగా పప్పులలాగా కనిపిస్తాయి ఈ రెండింటిని బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత రెండింటిని బాగా మ్యాష్ చేసి ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ ఆలుగడ్డలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి అర స్పూను ధనియాల పొడి వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర పొడి గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ salt ని కూడా యాడ్ చేసుకోవాలి తీసుకున్న స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవన్నీ మన టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి స్పైసెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కారం తక్కువ అనిపిచి మరలా కారం కూడా యాడ్ చేశాను ఇక్కడ కారం కొంచెం తక్కువ అనిపిచి కారాన్ని salt ని టేస్ట్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం అంటే స్టఫింగ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది స్పైసెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ కంప్లీట్ గా టేస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంటే ఈ స్టఫింగ్ కర్రీ రెడీ అయినట్లే ఇంతే ఈజీగా మూడో స్టెప్ కూడా మనకు రెడీ అయిపోయింది ఫస్ట్ మనం పూరి రెడీ చేసుకుందాం తర్వాత పానీ రెడీ చేసుకుందాం ఇక స్టఫింగ్ రెడీ అయిపోయింది కంప్లీట్ పానీ పూరి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ లో పూరిని రెడీ చేసుకొని తర్వాత స్టెప్ లో పానీని రెడీ చేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్లుగా స్టఫింగ్ ని కూడా మనం స్పైసెస్ గా తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఉల్లి తరుగును కూడా పక్కన పెట్టుకుందాం అంటే కంప్లీట్ పానీ పూరి రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్